जय हिंद जय भारत जय तेलंगाणा फ्रेंड्स नेनु मी गिरीश दारमुनि फ्रेंड्स सनातन संतानानिकि अंदरिकि विजयदशमी शुभाकांक्षलु विजयदशमी अनि अनगाने आ विजयोत्सवमु आ विजय उत्सवमु आ विजय उल्लासमु आ विजय ऊपिरि मनकु मामूलु उंडदु एंदुकु उंडदु अनि अंटे అన్లా నాకు చాలా పార్టిక్యులర్గా చాలా ఇంపార్టెంట్ అయిన ఇంపార్టెంట్ దినం ఈరోజు ఎందుకంటే భారతదేశ ఔన్నత్యాన్ని భారతదేశ సాంప్రదాయాన్ని భారతీయ కల్చర్ని మన భారతదేశ నాగరికతను కాపాడే సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పుట్టిన రోజు ఈరోజు ఇయాల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 99 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 100వ ఏట అడుగు పెట్టింది అదే రోజు మేము మీకు పరిచయం అవుతున్నాము చిత్రగుప్త్ అనే ఈ ఛానల్ ఈ ఆర్ఎస్ఎస్ 100 ఏట అడుగు పెట్టిన రోజు మేము తప్పట అడుగుడు యేసుడు ప్రారంభిస్తున్నాము అయితే ఇప్పుడు మేము చిత్రగుప్త్ ఛానల్ అనగానే మీరు అనుకోవద్దు మళ్ళొక జర్నలిస్ట్ అనే టోడు తయారైందని గిరీష్ అనే టోడు ఎప్పుడు జర్నలిస్ట్ కాదు కాలేడు కాబోడు ఈ గిరీష్ దారమోని అనే టోడు మీ ఆశీర్వాదంతోని ఎప్పుడు అనలిస్టే కాకపోతే ఈ అనలిస్టు నేషనలిస్టు విజయదశమి రోజు పుట్టిన ఆర్ఎస్ఎస్ భావజాలతో ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారత పౌరులది అని చెప్పి నమ్మినోళ్ళ దాంట్లల్లా చిత్రగుప్త ఛానల్ పుట్టింది తప్పటడుగులు ఏనికే ప్రయత్నం చేస్తుంది బిడా ఛానల్ ఎట్లుంటదనంటే చిట్టాలందరి విప్పుతాము ఎవ్వడదు వదిలిపెట్టము సో యాజ్ యూజువల్ ఓన్లీ కంటెంట్ నో మసాలా ఓన్లీ సబ్జెక్ట్ విత్ మినిమం సర్కాజం చిత్రగుప్త్ లక్ష్యం ఇక స్ట్రేట్ అవే మనం టాపిక్లోకి వెళ్తే మోహన్జీ భగవత్ గారు మాట్లాడిన విషయాలు దాని కంప్లీట్ సబ్జెక్ట్ డీకోడ్ అనేది మేము ఖచ్చితంగా ఈ ఛానల్లో చర్చిస్తాము దాన్ని ప్రజల ముంగట పెడతాము ఎందుకంటే తెలవాల తేడా తెలవాల ఎవడెవడు ఏ కోన్కిస్కా గొట్టమనేటోడు ఎట్లా ఆలోచిస్తాడు అని అనేది చేయాలి ఈ మాట నేను మళ్ళీ స్పెసిఫికల్గా చెప్తున్నా ఫ్రెండ్స్ ఎందుకనంటే ఎవరెవరు ఎట్లెట్లా ఆలోచిస్తారు అననే మాట కోన్కిస్కా గొట్టం వాళ్ళకి అందరికీ చెప్తున్నా ఈ మాట మళ్ళీ అండర్లైన్ చేసి పెట్టుకోండి దీని మీద మనం చర్చ చేద్దాం ఇక్కడనే చర్చ చేద్దాం సో మళ్ళీ ఒకసారి ప్రేక్షకులకు అందరికీ ఫ్రెండ్స్కి అందరికీ సనాతన సంతానానికి అందరికీ భారతదేశ పౌరులందరికీ తెలంగాణ పౌరులందరికీ ఆంధ్రప్రదేశ్ తెలుగు జన సమూహానికి విజయదశమి శుభాకాంక్షలు ఇక ఇలా లేటెస్ట్ మనం న్యూస్ గిట్ల తీసుకొని గిట్లా చూస్తే ఫ్రెండ్స్ ఇక ఎట్లుంటుంది అని అంటే ఫస్ట్ మనం వెలుగు తీసుకుందాం వెలుగు తీసుకొని చూస్తే ఎట్లున్నది అని అంటే 52 సీట్లు బీజేపీ అభ్యర్థులు ఫైనల్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ బరిలో 3 ఎంపీలు 3 ఎమ్మెల్యేలు బీసీలకు 19 అధికార పార్టీకి తెలియజేస్తున్నాం బీసీలకు 19 రెడ్డిలకు 12 ఎస్సీలకు 8 ఎస్టీలకు 6 వెలమలకు 5 స్థానాలు మహిళలకు 12 సీట్లు కేటాయించి నారీ శక్తికి జై అని చెప్పి చూపించిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నేను మాట్లాడతలేను ఇవాళ నేను నార్మల్ అనలిస్ట్ లెక్కనే మాట్లాడుతున్నాను మీరు అదేమన్నా ఉంటే మీరు తీసేసుకోండి సో మహిళలకు పెద్దపీట వేసిన ఏదైనా పార్టీ ఉన్నది అంటే ఇలాది భారతీయ జనతా పార్టీ ఉన్నది ఇంకా చెంచవేటి గీక్తే చెటాకు లేవు ఏ పార్టీలో ఎవడేమిచ్చిండో మనకు అన్నీ తెలుస్తూనే ఉన్నది ఇక కరీంనగర్ నుంచి బండి సంజయ్ గారు పోటీ చేస్తున్నారు కొరుట్ల నుంచి నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి గారు పోటీలో ఉన్నారు గజ్వెల్ హుజూరాబాద్ నుంచి కేసీఆర్కి వెన్నులో వణుకు పుట్టించే ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు రెండు స్థానాల నుంచి ఆయనకు పార్టీ నమ్మి టికెట్ ఇచ్చింది ఇక టైగర్ షికార్పై ఆగా గోషమ్మ హెల్సే షికార్కెళ్ళే రెడీ హువా టైగర్ రాజా సింగ్ మళ్ళీ సస్పెన్షన్ ఎత్తేసిండ్రు బరిలోకి దిగిండు బామ్మరుదుల దుకాణాలు బంద్ చేస్తున్నాడు ఇక నేననే మాట కదా ఆయన మాట్లాడతాడు అన్నమాట ఇక ఆ కాడికి వస్తే మేడిగడ్డ 2 ఫీట్లు కుంగింది ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పు 20 నవంబర్ పిల్లర్లకు పగుళ్ళు 19-21 నవంబర్న పిల్లర్ల పైన ఎఫెక్టు బ్యారేజీకి రెండు వైపులా పోలీసులు బందోబస్తు ఇంత పెద్ద ముక్కు పెట్టి మాట్లాడతాడు మన కల్వకుంట్ల తారక రామన్న ఇంత పెద్ద ముక్కు పెట్టి మాట్లాడతావు కాళేశ్వరం చేసిన అపర భగీరథుడు ఇలా ప్రాజెక్టు బగ్గుమన్నది నాణ్యత లేని కట్టడాల వల్ల
ప్రాజెక్టు బగ్గుమన్నది. ఈ నాణ్యత లేని కట్టడాలు కల్వకుంట్ల కుటుంబానికి కొత్త కాదు, కల్వకుంట్ల పార్టీకి కొత్త కాదు. ఎందుకంటే ఆ ఫ్లైఓవర్లకి ఏం పెచ్చరాలు ఒక పిల్లవి నెత్తి మీద పడ్డది. దాని తర్వాత ఒక ఫ్లైఓవర్ కారిట్లు ఎగిరి ఆ డిజైన్ మీద క్వశ్చన్స్ వస్తే ఆడ స్పీడ్ లిమిట్ సెట్ చేసి దాని మీద మొత్తం పక్కకి అదేసి ఇదంతా వేసి దాన్ని కప్పిపుచ్చిర్రు ఆ ఫ్లైఓవర్ది ఒకటి. అప్పుడు కార్ ఎగిరి పడ్డా చూడు ఇట్లా మనం వీడియో గేమ్లు ఆడతాం. కాకపోతే ఇక్కడ తెలంగాణలో కల్వకుంట్ల గేమ్స్ ఉంటాయి వేరే రకంగా. సో నాణ్యత లేని కట్టడాలు కొత్త కాదు. అయితే సుఖమైన సొంటులు ఏందని అంటే అపర భగీరథమైన మాటలు మాట్లాడతారు. వెనకటికి జిహెచ్ఎంసీలా మూసీనది గేట్ రిపేర్ చేయకపోతే కొన్ని క్యుసెక్ల నీళ్లు కృష్ణార్పణం అయిపోయినాయి, గంగార్పణం అయిపోయినాయి, మూసీ అర్పణం అయిపోయినాయి. ఇవాళ మేడిగడ్డ ఏమైంది, మేడిగడ్డ పైన కూడా చిత్రగుప్త్ ఒక స్పెషల్ కథనం నడిపిస్తుంది. యాజ్ యూజువల్ ఐ విల్ డెఫినెట్లీ నాట్ లెట్ యూ డౌన్ గైస్, మిమ్మల్ని మేము నిరాశ పరచము. ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ రిపోర్ట్తోని స్ట్రక్చరల్ ఇంజనీర్ని తీసుకొని వచ్చి మాట్లాడతా ఈ సబ్జెక్ట్ పైన. సవాలిడుస్తున్నా కోన్కిస్కా గొట్టం గల్లకి అందరికీ చిత్రగుప్త నుంచి మాట్లాడదాం సబ్జెక్ట్ మీద మేడిగడ్డ పైన. ఈజ్ ఇట్ ద ప్రాజెక్ట్ ఈజ్ రిపేరబుల్ ఒక క్వశ్చన్ మార్క్. బాహుబలి మోటార్లు కాలిపోయినాయి, ఆ సంస్థనే మళ్ళీ మేము డెబిట్ చేసి చేపిస్తాము అని చెప్పి శిల్కపాలు కూలు పలికినావు కదా కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ ఇంకా ఆయన పేరేంది అలా నాయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మళ్ళీ ఇప్పుడు ఇదేమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కల్వకుంట్ల కుటుంబానికి కల్వకుంట్ల పార్టీకి క్యాష్ కౌ అని చెప్పనికి ఇది నిదర్శనం కాదా? ఇవాళ అడుగుతుంది తెలంగాణ. ఇది నువ్వు యాదు పెట్టుకో. ఇక దీని మీద సపరేట్గా చర్చొద్దాం మనము, దీని మీద చేద్దాం. ఇక కేటీఆర్కి సంస్కారం లేదు అని చెప్పి మన జానన్న అంటాడు, సంస్కారం నాకు కాదు రేవంత్కు నేర్పు అంటాడు. పిల్లి కెలక సాక్ష్యం అన్నట్టు ఉంటుంది, ఉన్న మాటే చెప్తున్నాను. ఇక పిల్లి కెలక సాక్ష్యం అన్నట్టు ఉంటుంది. వీళ్ళిద్దరు మళ్ళీ ఒకటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. నేను నిందిడతాను నందిట్టు మన ఇద్దరం కలిసి సీట్లు పంచుకుందాం. నేను నీకు కొన్ని బిస్కెట్లు ఇస్తాను, నువ్వు నాకు కొన్ని బిస్కెట్లు ఇచ్చు, మనమందరం ఓరియో, మనమందరం బోర్బన్. ఆ క్రీమ్ ఎవరు అని అంటే మనం ప్రజలం. గట్ల అయిపోయింది ఇప్పుడు ఇలా తెలంగాణల రాజకీయాలు. ఇక ఈడికి వస్తే నెక్స్ట్ నా ఫేవరెట్ పేపర్ ఇది, ఫేవరెట్ పేపర్ నమస్తే కేసీఆర్. నమస్తే తెలంగాణ కాదు ఇది, ఇది నమస్తే కేసీఆర్. నేను ఇంకా జర గట్టిగా కూడా మాట్లాడవచ్చు, కాకపోతే నేను మా నాయన నా పెంపకం జర సభ్యతంగా చేసిండు. నన్ను తయారు చేసిన సంస్థ కూడా ఒక సంఘ భావజాలాలతో నేను వచ్చినోని కాబట్టి జర సంస్కారవంతంగా మాట్లాడతా. కేసీఆర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మాట్లాడిన అమ్మ తోడుది అని చెప్తున్నా. నా లేక పచ్చి బూతులు ఎవడు మాట్లాడాడు, కేసీఆర్ డిప్రెషన్లో పోతాడు నేను బూతులు మాట్లాడితే. బట్ నేను అట్లా మాట్లాడా, నేను మాట్లాడా తలుసుకోలే. అయితే యాడ్లు ఎక్కువ ఉంటాయి, పైసలు కార్యకర్తలను కూడా వీళ్ళు పైసలు ఇచ్చిపెట్టారు చూడుర్రి. ఇవన్నీ క్యాడ్ చూడుర్రి, ఇవన్నీ చూడుర్రి. అలా ఫ్రస్ట్రేషన్. ఇదైతే కేటీఆర్ ముఖం అయితే ఖచ్చితంగా కాదు. ఇగో ఈ ముఖం ఉందిగా, ఇదైతే పక్క కేటీఆర్ ముఖం అయితే కాదు. ఇంత ఇంత ఆనందంగానైతే ఉండడు మనోడు ఇప్పుడు ఫ్రస్ట్రేషన్లా. చెప్పిన కదా చరణ భరణ అటన రూపాయి, ఇంత ఫ్రస్ట్రేషన్లు ఉండడు మనము మనోడు ముఖం అయితే కాదు. ఇక నిఘనిఘని చెంపల కేసీఆర్ అయితే ఆయన నేర్చిపెట్టారు, కార్యకర్తలను కూడా ఇల్చిపెట్టరు. ఇది అగో అడ్వర్టైజ్మెంట్లు చూడరు మెయిన్ పేపర్లో. ఇది మెయిన్ పేపర్ అయిట్లేదు. వీళ్ళు ఏం రాసినది, చేరికల హోరు గులాబీ జోరు, కాంగ్రెస్ నుంచి 70 కుటుంబాలు బీఆర్ఎస్లోకి. ఏమున్నది, కాంగ్రెస్లకైనా బీఆర్ఎస్లోకి వస్తారు, బీఆర్ఎస్లకైనా కాంగ్రెస్లోకి వస్తారు. ఆడ టికెట్ దొరకపోతే మళ్ళీ ఇళ్ళకి వస్తారు, ఇళ్ళకి పోతారు, అందులోకి పోతారు. మధ్యలో క్యాటలిస్ట్ ఉన్నాడు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ఇట్లా నడుస్తున్నది కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చిత్రగుప్త్. భారత్ మాతాకి జై.